నమస్కారం నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై మూడున రాజ్యాంగంలో డెబ్భై మూడవ సవరణ జరిగింది అలాగే పంచాయతీరాజుని సంస్థాగతం చేయడం క్షేత్రస్థాయిలో అధికార వికేంద్రీకరణ చరిత్రలోనే ఒక నిర్ణయాత్మక ఘట్టం ఈ రోజును ఈ తారీఖును చేసుకుంటూ దేశం ఏప్రిల్ ఇరవై నాలుగుని ఈ విధంగా పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటుంది ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసింది అలాగే గ్రామీణ భారత నిర్మాణంలో ఎన్నో తీర్మానాలను పునరావృతం చేస్తూ అభివృద్ధిలో అనేక రికార్డులను తన సొంతం చేసుకుంది పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతి గ్రామం ప్రతి నిరుపేదకి ఒక వరం నేటి పరిస్థితులలో దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రభుత్వ పథకాలన్నిటినీ అంతిమ స్థాయి వరకు అవినీతికి తావు లేకుండా గ్రామీణ భారతానికి చేర్చాలనే సవాళ్లను ఈ పంచాయతీరాజు వ్యవస్థ ద్వారా విజయవంతంగా చేయడం జరిగింది మనముందు గ్రామీణ భారత నిర్మాణమనే సంకల్పాలను పునరావృతం చేసే అవకాశం ఉంది ఈ దిశలో నిరంతరం ముందుకు సాగుతూ ఉన్నాం కూడా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏం చెప్పారంటే ఈరోజు గ్రామీణ భారతం యొక్క నూతన నిర్మాణం మరియు సంకల్పాలను పునరుద్ఘాటించే ఒక ముఖ్యమైన సందర్భమని ఈరోజు గ్రామ పంచాయతీ యొక్క సహకారం మరియు వారి అసాధారణ పనిని చూసి అలాగే అర్థం చేసుకుని అభినందించే రోజు నవభారత నిర్మాణంలో పంచాయతీల పాత్ర అభినందనీయం ప్రతి సంక్షోభాన్ని కూడా పంచాయతీలు ఎంతో అవగాహనతో పరిష్కరించాయి తమ కృషితో గ్రామస్తులను అన్ని ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొచ్చాయి కరోనా వంటి మహమ్మారి సమయంలో పంచాయతీలు ఏ విధంగా అయితే కరోనా వ్యాప్తిని అరికట్టాయో దాన్ని నిర్వహించాయో ప్రతి పేదవారికి ఆహారం అందించాయో ఇవి ఖచ్చితంగా అభినందనీయం అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు మరియు గ్రామ పంచాయతీ సభ్యుల యొక్క పాత్రను ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు మనం మేల్కొన్నాము మన గ్రామాలు మేల్కొన్నాయి ప్రపంచ మొత్తానికి మన అవగాహన కారణంగా గ్రామీణ భారతం మారిందనే సందేశాన్ని ఇస్తున్నాము భారత ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖల పథకాల ప్రయోజనాలు ప్రతి గ్రామానికి చేరవేయడంలో కూడా పంచాయతీలు ఎంతో ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఉజ్వలా యోజన పింఛను పథకం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన ఇలా అన్ని ప్రయోజనాలను గ్రామస్తులకు అందజేస్తున్నాం ఇదంతా పంచాయతీల సమర్థవంతమైన నాయకత్వం ఫలితమే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం మహాత్మాగాంధీగారి గారి గ్రామోదయసే రాష్ట్రోదయ్ మరియు గ్రామస్వరాజ్యాన్ని గుర్తు చేసుకునే రోజు మహాత్మాగాంధీ ఎల్లప్పుడూ గ్రామాభివృద్ధి గురించి మాట్లాడేవారు గ్రామస్వరాజ్యం గురించి కూడా మాట్లాడేవారు ఈ సందర్భంగా మనం గ్రామానికి సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు స్వయం సమృద్ధిగా మారడానికి సంకల్పించాలన్నారు పంచాయతీరాజ్ ప్రతినిధులు నీటి సంరక్షణపై దృష్టి సారించాలని చెప్పారు దీంతోపాటు విద్య ఆరోగ్యం మహిళా సాధికారత ఉపాధి నైపుణ్యాభివృద్ధికి అన్నిటి కోసం పంచాయతీలు కృషి చేయాలి భారత ప్రభుత్వం యొక్క పథకాలన్నిటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మీ సహకారం అందించండి సరైన కోణంలో గ్రామాన్ని అభివృద్ధి పరచాలనుకుంటే ఆ గ్రామం పంచాయతీ చేతుల్లోకి గనుక డబ్బు వెళ్లినట్లయితే ఆ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేయగలరు ప్రధానమంత్రి గారి ఆలోచన లాంటిదే అందుకే అంత పెద్ద ఎత్తున పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ నుంచి డబ్బులు గ్రామాభివృద్ధి కోసం ఇస్తున్నారు పిఎఫ్ఎంఎస్ విధానం ఇది కేంద్ర ప్రభుత్వ అన్ని మంత్రిత్వ శాఖల్లో అమల్లో ఉంది దాన్ని పంచాయతీలకు కూడా విస్తరించాలి చోట్ల పంచాయతీలు దీన్ని అమలులోకి తెచ్చి ప్రస్తుతం పిఎఫ్ఎంఎస్ ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి దీనివల్ల గ్రామ పంచాయతీల పనుల్లో పారదర్శకత వచ్చింది ఇది మన దేశ ప్రధానమంత్రి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుని పంచాయతీలను వాస్తవంగా శక్తివంతం సమర్థవంతం పారదర్శకంగా చేసేందుకు గ్రామ పంచాయతీలని ప్రోత్సహించారు రండి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి ప్రతిజ్ఞ చేద్దాం ఈ దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకువెళ్లేందుకు సర్వశక్తులు వడ్డుతామని గాంధీగారి స్వరాజ్య కలను సాకారం చేద్దామని నవభారత నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దండి అలాగే మీ పంచాయితీని ఆదర్శ పంచాయతీ చేయండి జై హింద్